సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, థియేటర్లో కూడా వండర్ఫుల్ రిసెప్షన్ ఇచ్చారు ఆడియన్స్. అండ్ ఆ విన్నింగ్ స్ట్రీక్ ఇప్పుడు ఓటీటీలో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఓటీటీలో ఈటీవీ విన్ ద్వారా మాకు ఈ కంటెంట్ని మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్తో మా ప్రోడక్ట్ని మీకు ప్రజెంటేషన్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా డీటెయిలింగ్ ఉంటుందండి, అంటే సౌండ్ పరంగా కూడా చాలా డీటెయిలింగ్ ఇచ్చామంటే కొన్ని సౌండ్స్ మీకు త్రూఅవుట్ ద మూవీ ట్రావెల్ అవుతూ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది. సో అదన్నీ మీరు డాల్బీ అట్మాస్లో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ డాల్బీ విజన్ ద్వారా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్స్చర్ డీటెయిలింగ్ కానివ్వండి, ఇవన్నీ మీరు డాల్బీలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అందరూ చూడండి ఈ వీకెండ్లో, ఈ కంటెంట్ని చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత థియేటర్ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్, ఇంకా కొత్తగా ఈటీవీని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అన్నప్పుడు కిరణ్ అండ్ మీ డిస్కస్డ్. కిరణ్ గారు చెప్పారు ఏంటంటే, ఇట్ వాజ్ మేడ్ విత్ సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విత్ డిఓపీ కానీ, డైరెక్టర్ కానీ, అండ్ మేజర్లీ శామ్సియస్ కోర్ కానీ. వై డోంట్ వీ ఇంట్రడ్యూస్ డాల్బీ విజన్ అండ్ అట్మాస్ అని అనుకున్నాము. సో విత్ ఇన్ ద 3 weeks ఆఫ్ రికార్డ్ టైంలో హెచ్ చేయగలిగాము డాల్బీ విజన్ అండ్ అట్మాస్ని. అండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో సో గుడ్ అండ్ అమేజింగ్. అండ్ కొంతమంది వ్యూవర్స్కి ఐ జస్ట్ వాంట్ టు సే అపాలజీ, మేము చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల కొన్ని కాంటెంట్ డిలేస్ ఉన్నాయి, బఫరింగ్ జరిగిందని, బట్ ఎవ్రీథింగ్ ఈస్ రెక్టిఫైడ్ నౌ. యూ కెన్ హ్యాపీలీ వాచ్ సీమ్లెస్లీ వాచ్ అన్ ఈటీవీ విన్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేదో మళ్ళీ ఇప్పుడు అన్ని ప్రోమోలు అవన్నీ ప్లే చేస్తుంటే మళ్ళీ అంటే ఏదో మర్చిపోయేసి వేరే మూవీలోకి వెళ్ళా మూవ్ అని అవుతున్నాం. అవన్నీ మళ్ళీ చూడగానే మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి, కా రిలీజ్ ముందు నుంచి ఓ ఇంత జరిగిందా ఇది అని చెప్పి. ప్రతి ఒక్కరికి అండి, పేరు పేరున ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా ఆదరించినందుకు. ఇక్కడికి మా ప్రొడ్యూసర్ గారు రాలేదు, చింత గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన లేకపోతే సినిమా అయ్యేది కాదు. ముందు నుంచి నమ్మి ఆయన ఎప్పుడు డబ్బులు వెనకాడకుండా మంచి సినిమా చేస్తున్నారమ్మా అని సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్. అలాగే మా టీం అందరికీ, మా డైరెక్టర్స్ కానీ, మా డిఓపీస్ కానీ, వంశీ గారు అయితే ఏంటి, అందరం నమ్మాము. మా నమ్మకానికి మించి మీరు పెద్ద సక్సెస్ ఇచ్చారు, చాలా హ్యాపీ. అలాగే ఈటీవీ విన్, సాయి కృష్ణ గారికి కానీ, నితిన్ అన్నకి కానీ, బాపినేడు గారికి కానీ, ఎంటైర్ ఈటీవీ యూనిట్కి థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తున్నానమాట, అంటే ఈ సినిమాని తీసుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, న్యూ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ఏం చేయాలి. మేము సినిమా రిలీజ్కి థియేటర్లో ఎంతైతే కష్టపడి సినిమాని ప్రమోట్ చేస్తున్నామో, లాస్ట్ 1 week నేను ఫాలో అప్ అవుతున్నాను, అదేవిధంగా సినిమాని అంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు, దేనికి వెనకాడకున్నా థ్యాంక్ యూ సాయి సార్. ఇంత మంచిగా అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా థియేటర్లో చూడని వాళ్ళు కూడా ఇంట్లో చూడాలి అని చెప్పి సినిమాని అంత రైట్ వేలో మార్కెటింగ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నిన్ననే తెలిసింది సాయి గారు చెప్తుంటే తెలుగులో ఫస్ట్ ఓటీటీ ఫిలిం డాల్బీ అట్మాస్ అండ్ విజన్లో రావడం కా సినిమా, మా సినిమాతో ఫస్ట్ టైం తెలుగులో డాల్బీ అట్మాస్ అండ్ విజన్లో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ డాల్బీ అట్మాస్ టీం వాళ్ళందరికీ, అండ్ ఈటీవీ విన్ ఇంత మంచిగా ప్రతి ఒక్కరూ, ఆ మార్కెటింగ్ టీం అయితే ఏంటి, ప్రజెంట్ చేసిన కంటెంట్ టీం అయితే ఏంటి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తున్నాను అనమాట ట్విట్టర్లో ఎవరైనా, నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు అంటే ఐ బొమ్మల్లో దీనికో ఇంత వెయిట్ చేస్తారా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని తెలీదు. ట్విట్టర్ మొత్తం అంతా ఇంకా ఐ బొమ్మలో రాలేదేంటి, ఇంకా ఈ యాప్స్లో రాలేదేంటి మొత్తం, అంటే ఈటీవీని ట్యాగ్ చేసి ఏం చేశారు రావట్లేదు అని చెప్పి. అంత పైరసీని అంత కట్టడి చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ అగైన్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, కా సినిమాని ఇంత బాగా ఆదరించి ఇంత దగ్గరగా చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో చూశారు, మీ అందరికి బాగా నచ్చింది, ఎవరైనా మిస్ అయ్యింటే ఇంట్లో చూడండి.